ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. కరకరలాడే కమ్మనైన జంతుకులు అలాగే ఆకుపకోడీలు, మనం ఒకే పిండితో ఈ రెండు స్నాక్స్ని ఈజీగా జంతుకులు అలాగే ఆకుపకోడీలు ఈ రెండింటిని ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. చూసారా మనకి ఇవి ఎంత క్రిస్పీగా వచ్చినాయో, ఇలా గుల్లగా, టేస్ట్ కూడా చాలా కమ్మగా, చాలా బాగున్నాయి. సో మనం ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మనం జంతుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. జంతుకులు ప్రిపేర్ చేయడానికి మనం వరిపిండి, మినపపిండి, వాము ఈ మూడు మనకి అవసరమైనవి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాం. ఒక గిన్నె తీసుకుని మనం ఇందులో 4 గ్లాసుల వరిపిండి యాడ్ చేసుకోవాలి. 4 గ్లాసులు వరిపిండి తీసుకున్నప్పుడు మనం 4 గ్లాసులకి 1 గ్లాస్ మినపపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 గ్లాసులు వరిపిండి యాడ్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ మినపపిండిని యాడ్ చేసుకుందాం. ఇది మినపపిండి, 1 గ్లాస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము. ఈ వాము యాడ్ చేయడం వల్ల మనకి జంతుకుల్లో అలాగే మనకి అరుగుదల, అలాగే మనకి కొంచెం కారం కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇందులో మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి. మనకి పిండి అనేది గట్టిగా అయ్యే వరకు, సేమ్ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా కొంచెం గట్టిగా అయ్యే వరకు మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మనం 1/2 కేజీ కన్నా ఎక్కువ పిండితో మనం జంతుకులు ప్రిపేర్ చేస్తుంటే కనుక మనం ఎప్పటికప్పుడు మీరు పిండిని కలుపుకుని జంతుకులు వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పిండిని కలుపుకుంటే కనుక మనకి ఆ జంతుకులు వేగడానికి టైం పడుతుంది, అలాగే మనకి గుళ్ళు అనేది రాదు. సో అందుకని కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ మనం జంతుకులు ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా వచ్చే వరకు మనం పిండిని కలుపుకోవాలి. వేడి నీళ్ళు యాడ్ చేసుకోక్కర్లేదండి, ఇలా చల్లని వాటర్ యాడ్ చేసుకొని మనం పిండిని ఈ విధంగా చేసుకోవాలి. మనం పిండిని కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆ పిండిని ఇలా జంతుకులు చేసుకునే గొట్టం ఉంటుంది కదా, ఇవి అందరి ఇంట్లోనే అవైలబుల్ ఉంటుంది, లేకపోతే షాప్స్లో కూడా మనకి ఇది జంతుకులు గొట్టం అంటే వాళ్ళు ఇస్తారు. సో ఇలాంటి దాంట్లో మనం ఈ పిండిని పెట్టుకుని మనం దీన్ని మూతని క్లోజ్ చేసుకోవాలి. చూసారా అక్కడ లోపల రేకులు ఉన్నాయి కదా, ఆ రేకులు మనకి ఎటువంటి జంతుకులు అనేవి ఏ సైజులో కావాలో, ఏ షేప్లో కావాలో అనేవి మనం ఆ రేకుల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకుని దాని మీద జంతుకుల్ని ఈ విధంగా తిప్పుకుందాం. ఇలా తిప్పుకోవడం వల్ల మనకి జంతుకులు అనేవి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా ఇలా ముందుగా తిప్పుకోవడం వల్ల వెంట వెంటనే మనం ఈ జంతుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మనం ఇలా తిప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం ఒక వెజల్ తీసుకుని అందులో మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ ఆయిల్ని హీట్ చేసుకుందాం. మనకి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం ముందుగా వేసుకునే జంతుకుల్ని మనం ఆయిల్లో యాడ్ చేసుకుందాం. చూసారా మనకి జంతుకులు చాలా ఈజీగా వస్తాయి. పేపర్ మీద వేసుకోవడం వల్ల చాలా ఈజీగా మనం జంతుకులను తీసుకుని యాడ్ చేసుకోవచ్చు. మనకి జంతుకులు వేయడం రాని వాళ్ళు కూడా ఇలా ముందు వేసుకుని ఇలా తీసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఈ జంతుకుల్ని వేయించుకోవాలి. సో అవి వేగుతూ ఉంటాయి కదా, అలాగే మిగతా జంతుకులను కూడా మనం ఇలా పేపర్ మీద వేసుకుంటూ ఉండాలి. మనకి జంతుకులు ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు వీటిని మనం ఒకదాని వైపు ఇంకోటి తిరగబెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి అవి రెండు వైపులా అవి బాగా వేగుతాయి. సో ఇప్పుడు మనం వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా మనకి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, సో ఇప్పుడు ఇవి బాగా వేగాయి. సో ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం.
అదే నూనెలో మిగతా జంతువులను కూడా వేసుకుని సేమ్ ఇదే విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఈ జంతుకుల్ని వేయించుకోవాలి. అంతేనండి, ఈజీగా క్రిస్పీగా మనకి ఈ జంతుకులు అనేవి చాలా తొందరగా ప్రిపేర్ అయ్యాయి. ఇప్పుడు మనం అదే పిండితో ఆకుపకోడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అదే పిండిలో మనం ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాం. కారం యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మనం పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మనం జంతికలు తిప్పుకునే గొట్టం ఉంది కదా, అందులోనే ప్లేట్ మార్చుకోవడం. అంతే, ఈ విధంగా ప్లేట్ మార్చుకుని మళ్ళీ మనం ఇందులో ఆ పిండిని యాడ్ చేసుకుని ఆ ప్లేట్ని మనం పెట్టుకోవాలి. ఇవి మనం ఆకుపకోడీలు చేసుకోవడానికి ఈ ప్లేట్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని మనం ఆకుపకోడీలని మనం వేసుకోవాలి. అదే నూనెలో మనకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఇలా ఆకుపకోడీలని తిప్పుకోవాలి. ఇలా ఈజీగా మనం ఆకుపకోడీలను అదే పిండితో చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇవి చాలా తొందరగా ఫ్రై అవుతాయి. 1-2 మినిట్స్లో మనకి ఫ్రై అవుతాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటే కనుక ఇవి బాగా ఫ్రై అవుతాయి. అంతేనండి, చూసారా ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సో ఇవి బాగా వేగాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇదే విధంగా మనం మిగతా అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో మనం ఇలా ఆకుపకోడీల్ని వేసుకోవాలి. చూసారా మనకి ఆకుపకోడీలు అనేవి తయారయ్యాయి. ఇవి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా ఉన్నాయండి. మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ కూడా చాలా కమ్మగా చాలా బాగున్నాయి. సో ఈజీగా మనం ఒకే పిండితో జంతికలు అలాగే మనం ఆకుపకోడీలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మీరు కూడా ఈ స్నాక్స్ని ట్రై చేసి చూడండి. మీకు వీడియో కనుక యూస్ఫుల్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.